ఓ భారత మహిళ, వేద కాలంలో నువ్వు జ్ఞానాన్ని పంచి మైత్రేయివయ్యావు, గార్గివయ్యావు. పురాణ కాలంలో భక్తి శక్తి చూపి సావిత్రివయ్యావు, అనసూయవయ్యావు. ఇతిహాస కాలంలో సహనశీలి సీతవయ్యావు, ద్రౌపదివయ్యావు. రారాజుల కాలంలో శౌర్యంతో రాణి రుద్రమగా వెలిగావు. స్వాతంత్రోద్యమంలో స్వాభిమానపు ఝాన్సీ లక్ష్మీవయ్యావు. వలస పాలకుల్ని తరిమి కొట్టడంలో అమర కాళిలా విజృంభించావు. సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాణివయ్యావు. విశ్వసుందరి పోటీల్లో అసమాన ప్రతిభతో విజేతగా మెరిశావు. దేహ దారుఢ్యంలో విశ్వవేదికపై ఉరిమావు. విజ్ఞాన విశ్వంలో విహంగమై మహాకాశంలో కొత్త కల్పన చేశావు. భూమి నుంచి అంతరిక్షం దాకా, సృష్టి ఆది నుంచి ఈనాటి దాకా మానవాళి మనుగడకే ఆదర్శంగా నిలిచావు. అందుకే అందుకో ఓ భారత మహిళ, ఈ మహిళా దినోత్సవాన భారత్ టుడే నీరాజనాలు.